మహబూబాబాద్ జిల్లా కురివి మండలంలో లింగ్యాతాండలో పల్లె ప్రకృతి వనం కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గుగులోత్ రామ్లాల్ నాయక్, పంచాయతీ కార్యదర్శి రచిత, సిబ్బంది పాల్గొని మొక్కలు నాటారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు లింగ్యాతండాపి గ్రామ పంచాయతీ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రతి గ్రామ పంచాయతీ ఒక పల్లె ప్రకృతి వనము పీపీవి అనే అంశంపై గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామానికి సమీపంగా దాదాపు మాకు ఒక ఎకరం స్థలం మంచి స్థలం దొరకడం మా అదృష్టం. ఎందుకంటే ఆహ్లాదకరమైన వాతావరణాలను అందించాలని గ్రామ పంచాయతీ ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టిన కేసీఆర్ గారికి ధన్యవాదాలు. ప్రతి గ్రామ పంచాయతీ సభ్యుడు, గ్రామ పంచాయతీ వాసి ఇందులో సేద తీర్చడం కొరకు వివిధ రకాల మొక్కలను, తర్వాత ఔషధ గుణాలు కలిగిన మొక్కలను కూడా ఈ పల్లె ప్రకృతి వనంలో ఏర్పాటు చేస్తున్నాము. ఈరోజు స్టార్ట్ అయ్యి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇంకో 2-3 రోజుల్లో మొత్తం ప్రకృతి వనాన్ని మంచి నాణ్యమైన గ్రావెల్ పోసి పైన ఎర్రమట్టి వేసేసి మంచి రకాల మొక్కలను గ్రామ పంచాయతీకి అందియాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం చేపడం జరిగింది. ఈ కార్యక్రమం ఇవాళ ప్రారంభించి 2-3 రోజుల్లో దీని వెనకాల మొత్తం చుట్టూ ఫినిషింగ్ ఏర్పాటు చేసేసి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ ప్రజలకు అందియాలనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీ సిబ్బంది, తర్వాత ఈజీఎస్ సిబ్బంది కూడా మాకు సహకరిస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రతి మొక్క కూడా ఇలాంటి కార్యక్రమ ప్రతి మొక్కను ఒక్కొక్క మీటర్ దూరంలో వేసిన మొక్కను బ్రతికించి గ్రామ పంచాయతీకి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసి అందరికీ ఆమోద ముఖ్యమైన ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నందుకు గ్రామ పంచాయతీ ప్రజలు కూడా మాకు సహకారం అందించారు. ఇది ప్రభుత్వ స్థలము. ఈ స్థలములో సుమారు 1 ఎకరం స్థలాన్ని మాకు కేటాయించిన మా కురివి ఎంఆర్ఓ గారికి, తర్వాత ఎంపీడీఓ గారికి, ఎంపీఓ మేడం గారికి, గ్రామ పంచాయతీ పాలక మండలి సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.